హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక సాడ్ ట్రూ స్టోరీ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక కుటుంబం చాలా సంవత్సరాల నుండి ప్రజలకు దూరంగా నివసిస్తోంది. వీరికి మనీ గురించి కానీ అలాగే టీవీ గురించి కానీ తెలియదు. దీనితో పాటే పవర్ మరియు ఇంటర్నెట్ గురించి కూడా వీరికి తెలియదు. టర్కీలో ఒక పర్వతాన్ని ఎక్కుతున్నటువంటి ఒక ఇద్దరికి ఈ కుటుంబం కనిపించింది. మొదటగా వీరికి ఆ పర్వతంపై రాళ్లతో నిర్మించినటువంటి ఒక ఇల్లు కనిపించింది. ఇక ఈ ఇంటి చుట్టుపక్కలే కొన్ని ఆవులు కూడా కనిపించాయి. దగ్గరికి వెళ్ళగానే వీరికి ఆ ఇంట్లో కొంతమంది కనిపించారు. ఈ ఇద్దరిని చూడగానే వారు ఎంతో భయపడిపోయారు. అలాగే వారిని చూసి వీరు కూడా భయపడిపోయారు. మొదటగా వారితో మాట్లాడటానికి ఎటువంటి ప్రయత్నము చేయలేదు. అయినా కూడా వీరు ఈ పర్వతంపై ఏం చేస్తున్నారో ఈ పర్వతారోహకులు తెలుసుకోవాలనుకున్నారు. ఎందుకంటే ఇక్కడి నుండి దగ్గరగా ఉన్నటువంటి గ్రామానికి వెళ్లాలన్నా కూడా ఎంతో దూరం నడవాల్సి ఉంటుంది. అలాగే ఈ పర్వతంపై వీరు కాకుండా మరెవరూ ఉండరు. ఇక మరొక రోజు ఈ పర్వతారోహకులు మళ్లీ వారిని కలవాలనుకున్నారు. వీరిద్దరిలో ఒకరికి కాళ్ళ నొప్పి ఉన్నా కూడా ఎలాగైనా అక్కడికి వెళ్లి వారిని మళ్లీ కలుసుకోవాలనుకున్నారు. ఈసారి వీరిద్దరితో పాటు ఒక లోకల్ గైడ్ ని కూడా తీసుకొని వెళ్లాలనుకున్నారు. ఇలా ఈ ముగ్గురు అక్కడికి వెళ్ళాక వీరు తీసుకువెళ్ళినటువంటి గైడ్ మొదటగా వారితో మాట్లాడాలనుకున్నాడు. ఇక వారిని కలిసినటువంటి ఆ గైడ్ లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడాడు. లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడేసరికి ఆ ఇంట్లో నివసించే వారు కూడా భయపడకుండా సాధారణంగానే మాట్లాడటం మొదలు పెట్టారు. ఇక ఈ గైడ్ కే వారు వారి యొక్క స్టోరీని చెప్పడం ప్రారంభించారు. ఈ కుటుంబ యజమాని పేరు తుషార్. ఇతడే వీరితో చాలా విషయాలను పంచుకున్నాడు. వీరి యొక్క పూర్వీకులు 17వ శతాబ్దం నుండి ఇలా కొండలపైనే నివసించడం మొదలు పెట్టారు. ఇప్పుడు వీరు ఉంటున్నటువంటి ఇల్లు కూడా వీరి పూర్వీకులు నిర్మించిందే. వీరి కుటుంబంలో అంతకు ముందు నుండి ఎవరు చనిపోయినా కూడా ఈ ఇంటి ఆవరణలోనే ఖననం చేస్తారు. వీరి కుటుంబం ఇక్కడ గత 80 సంవత్సరాల నుండి జీవిస్తున్నారని తెలిపారు. ఈ 80 సంవత్సరాలలో కేవలం ఒకసారి మాత్రమే ఇతడు ఈ ఇంటి నుండి బయటికి వెళ్లాడు. అది కూడా తాను పెళ్లి చేసుకోవడం కోసమే. వారి యొక్క కుటుంబం పెద్దదవ్వాలంటే ఈయన పెళ్లి చేసుకోవడం తప్పనిసరి. ఇతడిని పెళ్లి చేసుకోవడానికి అమీన్ అనే ఒక మహిళ ఒప్పుకుంది. తనకి తెలుసు పెళ్లి తర్వాత ఈమె కొండపైనే నివసించాలని. పెళ్లి తర్వాత వీరికి 10 మంది పిల్లలు పుట్టారు. వీరిలో 5 ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఎందుకంటే వారికి ఇక్కడ నివసించడం అనేది ఇష్టం లేదు. వెళ్లిపోయిన తర్వాత వారి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వీరికి అందలేదు. మిగిలిన 5 పిల్లలు ఇప్పటికీ వీరితోనే జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వీరు ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్లాలని ఎప్పుడూ కూడా అనుకోలేదు. ఇతని సంతానంలో పెద్దవారు 39 సంవత్సరాలు ఉంటే చిన్నవారికి 28 సంవత్సరాలు. వీరికి టర్కిష్ భాష కూడా తెలియదు. వీరిలో ఇప్పటి వరకు ఎవరూ కూడా స్కూల్కి వెళ్లలేదు. వీరికి బయట జనజీవనం ఎలా ఉంటుందో తెలియనే తెలియదు. వీరు ఏ దేశంలో ఉన్నారో కూడా వీరికి తెలియనే తెలియదు. అప్పుడప్పుడు వీరు వీరి ఇంటిపై నుండి విమానాలు వెళ్తూ ఉండడాన్ని గమనిస్తూ ఉంటారు. వీరికి నడిచేటువంటి వెహికల్స్ గురించి కూడా తెలియనే తెలియదు. 30 సంవత్సరాల క్రితం ఒకసారి తుషార్ మరియు అతని భార్య కలిసి దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామానికి వెళ్లారు. ఈ గ్రామానికి వెళ్లడానికి వీరికి 3 రోజులు పట్టింది. వీరు అక్కడికి వెళ్లడానికి గల కారణం ఏంటంటే వీరి దగ్గర ఉన్నటువంటి ఆవుల యొక్క పాలని అక్కడ ఇచ్చి వీరికి కావలసినటువంటి ఆహార పదార్థాలను అక్కడి నుండి తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు కూడా ఇతని కుమారుడు ఆ గ్రామానికి వెళ్లి పాలను ఇచ్చి వీరికి కావలసినటువంటి ఆహార పదార్థాలను తెస్తూ ఉంటాడు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీరు వెళ్లే గ్రామంలో కూడా కేవలం 60 మంది మాత్రమే జీవిస్తూ ఉంటారు. వారికి కూడా వీరిలాగే ఈ ప్రపంచం గురించి తెలియదు. వీరి దగ్గర ఉన్నటువంటి ఆవులు, గొర్రెలు మరియు కోళ్ల ద్వారానే వీరికి కావలసినటువంటి ఆహార పదార్థాలను వీరు సంపాదించుకుంటూ ఉంటారు. వీరు నివసించేటువంటి ఇల్లు ఎలా ఉంటుందో ఈ ఇమేజ్ లో మనం చూడవచ్చు.
కావచ్చు. ఇంట్లోనే పొయ్యి ఉండడంతో వీరి ఇల్లు పొగ పట్టి కనిపిస్తూ ఉంటుంది. వంట వండుకోవడానికి వీరు కేవలం కర్రలను మాత్రమే ఉపయోగిస్తారు. త్రాగునీటి కోసం వీరు కొన్ని కిలోమీటర్లు నడిచి ఒక నది దగ్గర నుండి నీరు తెచ్చుకుంటూ ఉంటారు. వీరు నివసించే ఇంట్లో పవర్ అనేది ఉండదు. అప్పుడప్పుడు ఈ పర్వతం మీదికి వచ్చినటువంటి పర్వతారోహకులు వీరిని కలుస్తూ ఉంటారు. అలా వచ్చిన వారే ఒకసారి వీరికి సోలార్ ప్యానెల్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. వారు ఇచ్చేదాకా దీని గురించి వారికి తెలియనే తెలియదు. ఈ సోలార్ ప్యానెల్స్ ద్వారానే ఇప్పుడు వారి ఇంట్లో లైట్స్ అనేవి ఉన్నాయి. అలాగే వీరికి డబ్బుల గురించి కూడా తెలియనే తెలియదు. వీరు తినడానికి కావలసినటువంటి ఆహార పదార్థాలు, వీరి దగ్గర ఉన్నటువంటి కోళ్లు, గొర్రెలు మరియు ఆవుల యొక్క పాలను వేరే వారికి ఇచ్చి వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలు తెచ్చుకుంటూ ఉంటారు. వీరిని కలిసినటువంటి ఈ ముగ్గురే వారికి మొట్టమొదటిసారిగా డబ్బులని చూపించారు. ఇక ఈ స్టోరీ విన్నాక ఈ పర్వతారోహకులు మిగిలిన ఇతని ఐదుగురు పిల్లలని వెతకాలనుకున్నారు. వీరందరూ కలిసి ఉంటే హ్యాపీగా ఉంటారని వీరు అనుకున్నారు. వీరే సోషల్ మీడియా ద్వారా ఆ ఐదుగురిని కనుక్కున్నారు. వారు ఇప్పుడు టర్కీలోని ఒక నగరంలో జీవిస్తున్నారు. ఈ ఐదుగురిలో ఒకరు బాగా చదువుకుంటే మిగతా వారు చిన్న చిన్న వ్యాపారాలను చేసుకుంటూ బతుకుతున్నారు. ఇక వీరే చాలా రోజుల తర్వాత వీరి తల్లిదండ్రులను చూడటానికి ఈ ఇంటికి చేరుకున్నారు. వారికే వీరు బయటి ప్రపంచం గురించి అనేక విషయాలను తెలియజేశారు. వీరిని చూసిన ఆ ఇంట్లోని వారు ఎంతో సంతోషించారు. ఇక వారే వీరందరినీ వారితో పాటు వారి ఇంటికి తీసుకువెళ్లాలని అనుకున్నారు. కానీ వీరు అక్కడికి వెళ్లడానికి ఎటువంటి ఆసక్తి చూపించలేదు. తుషార్ చనిపోయే వరకు కూడా ఇక్కడే ఉంటానని వారితో చెప్పాడు. ఈ పిల్లలే వారి తల్లిదండ్రుల గురించి ప్రభుత్వానికి తెలియజేయడంతో ప్రభుత్వం తరపు నుండి వీరికి ఇప్పుడు పెన్షన్ కూడా లభిస్తుంది. మిగతా పిల్లలకి కూడా ప్రభుత్వం తరపున కొంత సహాయం చేయడం జరిగింది. ఇక ఇప్పటికీ వీరు ఈ ఇంటిలోనే ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు వీరు పొగ అనేది ఇంట్లో నిండకుండా బయటికి వెళ్లడానికి, అలాగే వర్షపు నీటిని స్టోర్ చేయడానికి ఒక ట్యాంక్ ని కూడా సమకూర్చుకున్నారు. బయటి ప్రపంచంలోకి వెళ్లే కంటే ఇక్కడ ఉండటమే వీరికి ఎంతో సంతోషంగా ఉంటుంది. పర్వతారోహకులు చేసినటువంటి ఒక మంచి పని వల్లే వీరికి తప్పిపోయారనుకున్న పిల్లలు మళ్ళీ కనిపించారు. ఇక అప్పుడప్పుడు వారు వీరిని చూడటానికి వస్తూనే ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.